ఆగస్టు 15న 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. చెప్పిన తేదీలోగా రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు వేస్తామని సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ అయ్యాయి. మొత్తం 32 బ్యాంకుల నుంచి సమాచారం సేకరించారు. టెక్నికల్ ఇష్యూలతో 30,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వాటిని సవరించి 10,000 మంది రైతులకు మళ్లీ డబ్బులు జమ చేశారు. ఆగస్టు తర్వాత సమస్యలున్న అన్ని ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని సర్కార్ చెప్పింది. రైతులెవరూ ఆందోళన చెందొద్దని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఆగస్టు 15న 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. చెప్పిన తేదీలోగా రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు వేస్తామని సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ అయ్యాయి. మొత్తం 32 బ్యాంకుల నుంచి సమాచారం సేకరించారు. టెక్నికల్ ఇష్యూలతో 30,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వాటిని సవరించి 10,000 మంది రైతులకు మళ్లీ డబ్బులు జమ చేశారు. ఆగస్టు తర్వాత సమస్యలున్న అన్ని ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని సర్కార్ చెప్పింది. రైతులెవరూ ఆందోళన చెందొద్దని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఎప్పుడు చేయనుంది? అప్డేట్స్ ఇది ఎన్నికలలో హామీలో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. అందులో భాగంగానే ఇప్పటికే 1.5 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా 2 విడతలుగా, అంటే 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణాలు ఒకసారి, 1.5 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను ఒకసారి, ఇట్లా ఇప్పటి వరకు 2 విడతలుగా 1.5 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇక డెడ్ లైన్ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది. అందులో భాగంగానే 15న 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలన్నింటిని కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసింది. ఇక వైరాలో ఈ సీఎం చేతుల మీదుగా ఈ 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న ఆల్రెడీ దీని మీద ఒక ప్రకటన కూడా చేశారు. అయితే ఇది ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటి వరకు, అంటే గతంలో మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో 1 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కూడా, అది కూడా 4 విడతలుగా చేస్తామన్నారు. 25 లక్షలు, తర్వాత 50,000, 25,000, 50,000, 75,000, 1 లక్ష, ఇట్లా 4 విడతలుగా చేస్తామని చెప్పేసి చెప్పింది. అందులో కూడా పూర్తి స్థాయిలో ఆ రుణమాఫీ 1 లక్ష వరకు కూడా రుణమాఫీ చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షలు ఒకేసారి ఆ రైతుకు రుణమాఫీ చేస్తూ ఉంది. అయితే ఇందులో కొంత టెక్నికల్ ఇష్యూస్ అనేది కొంత బయటపడతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ టెక్నికల్ ఇష్యూస్, 1.5 లక్షల వరకు వచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూస్ చూసుకుంటే మనకు 30,000 ఖాతాలకు ఈ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దీనివల్ల ఆ రైతులందరూ కూడా ఈ రుణమాఫీ చేయలేకపోయారు. మనము మొదటి విడతలో కూడా చూసాము, 1 లక్షలోపు రుణాలు మాఫీ చేసినప్పుడు మొత్తం 17,000 ఖాతాలకు సంబంధించి కొంత అందులో సాంకేతిక పరమైనటువంటి సమస్యల కారణంగా ఈ 17,000 ఖాతాలలో ఈ రుణమాఫీ చేయలేకపోయారు. ఇక ఆ తర్వాత మనకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేసినప్పుడు మొత్తం 30,000 ఖాతాలకు ఈ రుణమాఫీ చేయలేకపోయారు. అందులో అంటే పాస్బుక్లో ఒకలాగా పేరుండడము, తర్వాత ఆధార్లో ఒకలాగా పేరుండడము, లేదంటే ఇన్సియల్స్ సంబంధించి, సర్నేమ్కి సంబంధించి కూడా ఒక్కొక్క అక్షరము చిన్నపాటి పొరపాటున్న బ్యాంకులు యాక్సెప్ట్ చేయలేవు. ఇట్లా దాదాపు 30,000 అకౌంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ 1.5 లక్షల వరకు చేసిన దాంట్లోనే 30,000 వరకు ఈ అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రుణమాఫీ కాలేదు. ఇక 15న 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము, 15న దానికి డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి ఆ రోజు ఈ 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన తర్వాత అందులో కూడా కొంత ఈ సాంకేతిక పరమైనటువంటి ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే మనము 1 లక్షలోపు చూసాము, తర్వాత 1.5 లక్షలోపు చూసాము. ఈ 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తే కూడా అందులో కూడా ఎంతో కొంత ఈ పాస్బుక్లో పేర్లు ఒకలా ఉండడము, తర్వాత ఆధార్ కార్డులో ఒకలా ఉండడం, ఇట్లాంటి కారణాల వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటివి ఆ బ్యాంకులు యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ దానివల్ల ఆ రైతులకు రుణాలు మాఫీ కావట్లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పటి వరకు 30,000 ఉన్నాయి. ఇవి 2 లక్షల వరకు కనుక మాఫీ చేస్తే ఇంకొన్ని పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా ఎవరెవరైతే ఈ సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల రుణాలు మాఫీ కాలేదు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే మనకు ఈ మొదటి విడతలో 17,000 సాంకేతిక పరమైనటువంటి ఇష్యూస్ వస్తే అందులో 10,000 సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నింటి కూడా సార్ట్అవుట్ చేశారు. ఆ 10,000 మందికి మళ్ళీ రైతులకు వాళ్ళ అకౌంట్లో రుణాలు మాఫీ చేశారు. ఇక మిగతా అందులో మొదటి విడతలో దాంట్లో కేవలం 7,000 ఉంటాయి, తర్వాత 2 విడతలో కొన్ని పెరిగాయి, మొత్తం 30,000 అయ్యాయి. తర్వాత ఈ 2 లక్షల లోపు చేస్తే ఇంకొంత అది పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నింటినీ కూడా గుర్తించి ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి, సాంకేతిక పరమైనటువంటి ఇష్యూస్ ఏమున్నాయి, అవి కాకుండా ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇట్లా వీటన్నింటినీ గుర్తించి
15 తర్వాత పూర్తి స్థాయిలో ఎంతమందికి రాలేదు, రాని వాళ్ళందరూ కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏమున్నాయో అక్కడ ఆ శాఖకు సంబంధించిన అధికారితో పాటు ఆ మండల జిల్లా స్థాయి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను ఆ బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఈ సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసి ఎవరెవరైతే మళ్ళీ ఇప్పుడు ఈ టెక్నికల్ అంశాల వల్ల రుణమాఫీ కాలేదో ఆ రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా దీని మీద ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా పెట్టి ఎవరు కూడా ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, టెక్నికల్ అంశాలు కారణంగా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆగస్టు 15 తర్వాత పూర్తి స్థాయిలో ఈ టెక్నికల్ అంశాల మీదనే మేము దృష్టి పెడతాము, అక్కడ ప్రత్యేకంగా అధికారులను నియమించి వీటిని సార్ట్అవుట్ చేసి ప్రతి ఒక్క నిజమైనటువంటి అర్హులు ఎవరెవరైతే ఉన్నారో, ఈ రుణాలకు 2 లక్షల లోపు రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం రుణాలు చెల్లిస్తుంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నిన్న మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. ఇది ముందుగా ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రయారిటీ ఇచ్చారు, ఆ తర్వాత నిజమైనటువంటి రైతులు ఎవరెవరు ఉంటారో ఇంకా ఎవరికి రాలేదు. ప్రభుత్వం వాస్తవానికి ఈ రుణమాఫీకి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 32 బ్యాంకుల నుంచి ప్రభుత్వం సమాచారం తీసుకున్నది. ఈ 32 బ్యాంకులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది. ఇవి కాకుండా ఇంకా ఏమైనా అర్హులైన వాళ్ళు ఇంకెంతమంది, ఇవి ఈ 32 బ్యాంకులు కాకుండా సంబంధించింది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నారా, ఎక్కడైనా మిస్ అయ్యాయా, బ్యాంకుల నుంచి వచ్చిన రావాల్సినటువంటి లిస్టులలో ఏమన్నా తప్పులు జరిగాయా, ఇంకా ఎవరైనా పేర్లు మిస్ అయ్యా, వీటన్నిటిని కూడా ఆగస్టు 15 తర్వాత పూర్తి స్థాయిలో మరోసారి క్రాస్ చెక్ చేసి తర్వాత బ్యాంకుల నుంచి వచ్చే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో మరోసారి వాళ్ళను నిజమైనటువంటి అర్హులా కాదా వాళ్ళు అనే దాని మీద పూర్తి స్థాయిలో మరోసారి ప్రభుత్వం దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సో కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత రుణమాఫీ చేయట్లేదని చెప్పేసి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అది దాన్ని ఎవరు కూడా నమ్మద్దు. కొంత దృష్టిలో ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసి ఆగస్టు 15 తర్వాత నిజమైనటువంటి అర్హులందరూ కూడా 2 లక్షల లోపు ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి నిన్న ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. సమితి